దుబాయ్ లో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చినట్లు అప్పట్లో దుబాయ్లో కూడా అనేక ప్రోగ్రామ్స్ అనేక ఉద్యమాలు కార్మికుల కష్టాలు ఒక్కొక్కడ నూట యాభై మంది రెండు వందల మంది ఉంటే నా దగ్గర ఉన్నటువంటి లో వంద మంది ఉంటే నలభై పార్సల్ నలభై పార్సల్లని ముగ్గురు ఇట్లా పెట్టుకొని ఒక పూట గడిచేటువంటి సిచ్యువేషన్ దుబాయ్ క్యాంపులలో కార్మికుల గూసలు అలాంటిది నిత్యం క్యాంపుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు వీలైనంత మట్టుకు హెల్ప్ చేస్తూ ఒక పక్క డొనేటర్స్ ఉంటే డోనేటర్స్ అడుగుతూ సౌదీ మనం ఏది అబుదాబి కానీ సోనాపూర్ కానీ బార్ దుబాయ్ కానీ అల్కూస్ కానీ ఇలా అన్ని క్యాంపులలో తిరుగుతూ వీలైనంత మట్టుకు సాధ్యమైనంత మట్టుకు పోరాటం చేస్తూ పోయినా కానీ ఎక్కడన్నా పేరు రావాలని చెప్పుకోలే కానీ ఇవాళ చాలా మంది ఇప్పటిదాకా ఏడ ఉన్నావు ఏడబడినావు ఎవరు ఇస్తున్నావు ఏం కదా అని చెప్పి ఆ అన్పార్లమెంట్గా అంటే కొన్ని కామెంట్లు కూడా చూసేసరికి చాలా బాగా అనిపిస్తుంది అంటే మీద మీతో డబ్బులు ఇచ్చి రాయించారు ఆ పాట ఇవాళ చాలా ఎవరేమనుకుంటారు కానీ ఇప్పటికీ మీ టీవీ సాక్షిగా చెప్తున్నాను ఆ రికార్డింగ్ స్టూడియోకి ఇదే కాదు రేవంత్ రెడ్డి సాంగ్ కుంకుమేశ్వరి సాంగ్ ఇప్పటికి నేను వాళ్ళకి అరవై వేల రూపాయలు అప్పున్నాను ఎవరైనా ఇచ్చేది ఉంటే మీ టీవీ సాక్షిగా చెప్తున్నా ఎవరు ఇచ్చేది ఉన్నా మీరు ఇవ్వండి లేదంటే ఈ అరవై వేలు కంప్లీట్ చేయడం కోసం మళ్ళీ నేను నేను అజ్ఞాతంలోకి నెల రోజులు కాయ కష్టం చేసి ఆ డబ్బులు తీర్పుకోవాలి ఎందుకంటే ఇంత అన్నిటికీ అల్టిమేట్ గా కారపూడి మెతుకులు తిని పోరాటం చేస్తున్నాం ఇవాళ ఇవాళ డబ్బుకే నేను దాసోహం కావాలంటే నా దగ్గర మల్టీ టాలెంట్ ఉంది ఏ ఏ నాయకుల దగ్గరకు గులాం గురి చేసినా రాజభోగం నాకు కానీ సమాజంలో ఇవాళ మహనీయులు చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ప్రజలు ఎవరినైనా నాయకులను చేయాలి కానీ ప్రజల మీద నాయకుడు కావాలని ఎవడైతే ఆశపడతాడో ఎవరైతే ఎగిరి పడతాడో వాడు భూస్థాపితం అయిపోతాడు ఎందుకంటే ఇవాళ క్యారెక్టర్ ఈ దేశంలో కూడు గుడ్డ గూడు కరువైనా సరే క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ వెపెన్ ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే అనాలిసిస్ ఎవరిదైతే అవుతుందో వాడు బతుకున్న సచ్చిన శివంతో సమానం ఎందుకంటే మహానీయుడు అదే చెప్తారు కాబట్టి ఆ కమిట్మెంట్ తోటి ఇవాళ చాలా మంది అనుకుంటారు ఈ మున్న మున్న నేను పెళ్లి చేసుకునేది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం కొద్ది పెళ్లి చేసుకున్నా సత్యశోధక సమాజంలో నేను పెళ్లి చేసుకున్నా ఆదర్శ వివాహం పెళ్లి చేసుకున్నా నా జిల్లాలో ఇటు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ని చైతన్యవంతం చేయడం కోసం పెళ్లి అట్లాంటి నా పెళ్లిని కూడా ఉద్యమంగా మార్చాను నేను చెప్పుకోవడం గొప్ప కాదు మన ఏది సత్య సత్యశోధక్ సమాజంలో పెళ్లి చేసుకున్నా ఆనాడు మహాత్మ జ్యోతిబాపులే పద్దెనిమిది వందల నలభైలో స్థాపించినటువంటి సత్యాన్ని శోధించి సమాజాన్ని పాలించమన్నాడు మహాత్మ జ్యోతిరావు పూలే కానీ ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి పోరాటం ఏ బీసీ ఎంతమంది బీసీలకు కనీసం అప్పుడంటే ఓటక్కు లేదు ఆయన చేస్తున్నటువంటి పోరాటంలో అక్షరాన్ని ఆయుధంగా మలిచి పోరాటం చేయాలి వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాతనే నువ్వేంటి నువ్వేంటిదో నువ్వు నువ్వు మలుచుకోగలుగుతా అని చెప్పి ఆనాడు మహనీయులు మాతా సావిత్రిబాయి పూలే ఆకుపసర్లు మింగి వాళ్ళ యవ్వనాన్ని మొత్తం త్యాగం చేసి ఈ బిడ్డలే తన బిడ్డలుగా వీళ్ళకు అక్షరమే ఆయుధం అని చెప్పి జ్ఞానాన్ని అందించాలంటే అక్షరం కావాలని చెప్పి వాళ్ళు స్కూల్ ఓపెన్ చేసి అక్షరాలు నేర్పిస్తే ఇప్పటికీ ఈ మెజారిటీ ప్రజలు ఎక్కడున్నారు అలాంటి పోరాట యోధుడిని ఆలోచనలో దృష్టిలో పెట్టుకొని మహాత్మా జ్యోతిరావు పూలే స్థాపించినటువంటి సత్యశథ సమాజంలో నేను భారత రాజ్యాంగానికి అనుగుణంగా పెళ్లి చేసుకున్నాను నా పెళ్లితో పాటు నేను చేసింది ఎవరికి చెప్పబుద్ది అంటే నేను చెప్పాను కానీ నేను హంగు భరాతులు ఖర్చులు హంగు ఆర్బాటలు వచ్చిన వాళ్ళకు ఫుడ్ పెట్టినా కానీ నేను కట్నం తీసుకోలేదు కట్నం ఎవరి దగ్గర తీసుకోలేదు నేను కట్నం తీసుకోలేదు అట్లాంటి నా భరాత్ హంగు ఆర్బాటాలు చేయకుండా ఒక నిరుపేద ఫ్యామిలీకి ఆ డబ్బులు డొనేషన్ చేసినా ఆ డబ్బులు డొనేషన్ చేసి నేను ఇచ్చే డబ్బులు వాళ్ళకి సరిపోవు కానీ నన్ను చూసి ఇంకా రియలైజ్ కావాలి యువతని అది మా ప్రాంతంలో సామాజిక సేవకుడు డాక్టర్ ఇల్లలా శ్రీనివాస రెడ్డి సార్ ఉంటాడు ఆ సార్ ఆధ్వర్యంలో ఆ సార్ చేతుల మీదకెళ్ళి ఆ కుటుంబానికి ఇచ్చి ఆ సార్ తోటి ఒక దాదాపు ఒక సంవత్సరం పాటు వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయించగలిగి ఆ సార్ వాళ్ళ కుటుంబాన్ని చూసిన తర్వాత చలించిపోయాడు అట్లా వీలైనంత మటుకు సమాజానికి ఒక పక్క సేవ చేస్తూ ఒక పక్క చైతన్యం చేస్తూ ఒక పక్కన ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నప్పుడు నేను అప్పుల పాలైనప్పుడు మళ్ళీ గల్పుటం బట్టి ఆ సమస్యల క్లారిటీ నా ఆర్థిక రుగ్మతల్ని మళ్ళీ కాపాడుకొని సర్ది చేసుకొని మళ్ళీ వచ్చి పోరాటాన్ని కొనసాగిస్తున్నాను ఇంత కష్టాల్లో అంటే నా సమాజం పట్ల నా బాధ్యతని నిర్వర్తిస్తున్నాను కానీ నా మీద ఏ ఇంకా తిన్మరు మల్లన తిన్మరు అనేది నథింగ్ ఇప్పుడున్నటువంటి పాటు కానీ నేను దాని గురించి కాదు రేపటి రాబోయే రోజుల్లో కూడా మాత్రమైన ఉద్యమం ఈ తెలంగాణలో నిర్మాణం కావాలి అందరికి ఫలాలు అందరికి అందించాలనేటువంటిది మా పోరాటం యొక్క తీరి రైట్ అంటే ఇప్పుడు చాలా మంది సింగర్ అనగానే ఆ ఏదో డబ్బులు తీసుకొని ఎవరో ఇస్తే డబ్బులు తీసుకొని పాట రాస్తాడు అనేది సహజంగా అందరికి ఉండే ఫీలింగ్ సో అందుకే మీ మీద కూడా అలాంటి అపోహ వచ్చి ఉంటుంది కానీ నేను ఒకసారి చూశాను బహుజ సబ్బండ వర్గాల కోసం కూడా మీరు ఉద్యమాలు చేశారు ఒక అరవై డెబ్బై రోజులు మీ కోరుట్ల ప్రాంతంలో ఉద్యమం చేయడం నేను విన్నా ఫోటోలు కూడా చూశాను సబ్బండ ప్రజల చైతన్య యాత్ర ఒక ఇరవై మంది కళాకారులను ఒక అరవై ఐదు గ్రామాలు మా కొరుట్ల కొరుట్ల ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మెట్పల్లి నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు వామపక్షం కావచ్చు ప్రజాపక్షం కావచ్చు కానీ బీఫాములు తీసుకొని ప్రజల దగ్గరకు వచ్చారు కానీ నేను ఉద్యమం ప్రజల కోసం చేశాను అంత రికార్డ్ ఈ వేళ నరేష్ ఏదో ఇప్పుడు నాలుగు మెరుపులు మెరిపించి పోయేటోడు కాదు చూడండి నా పది సంవత్సరాల చరిత్ర ఈవెళ్ళ నా కొరుట్లా ప్రజల్ని జాగృతం చేయగలను ఎందుకు అరవై ఐదు సంవత్సరాలు ఒక్క శాతం ఒక్క శాతం రెండు శాతం మూడు శాతం ఉన్న వాళ్ళు అరవై సంవత్సరాలు పరిపాలన కొనసాగిస్తే యాభై రెండు శాతం ఉన్న మెజార్టీ ప్రజలు కేవలం పదకొండు సంవత్సరాల ఐదు నెలలు మాత్రమే ఈ కొరుట్ల కొట్ల వెళ్లి కాన్స్టిట్యూషన్ పరిపాలించు ఇప్పటికైనా మీరు చైతన్యం కావద్దా తరాలు బానిసలే నేడు మనం బానిసలమే ఈ బానిసత్వం రేపటి రేపటి మన బిడ్డలకు అందిద్దామా లేకపోతే బానిస సంఖ్యలు తెంచి మెజార్టీ ప్రజలను జాగృతం చేద్దామా అని చెప్పి ఆ శ్లోకంతో సబ్బన్న ప్రజల చైతన్య యాత్ర కొనసాగించాను సబ్బన్న ప్రజల చైతన్య వేదిక చేశాను బీసీ ఉద్యమాలు చేశాను అనేకమైనటువంటి ఉద్యమాలు ఆ పాంప్లెట్ తీసుకొని తీర్మార్మాలని దగ్గరికి అది ఫస్ట్ టైం నేను పోవడం బీసీ నాయకుడు బహుజన నాయకుడు అని చెప్పుకున్నాడు కదా అన్న ఇట్లాంటి కాన్సెప్ట్ ఇట్లా చేసుకున్నాను కొంచెం మీరు కూడా బీసీ వాదం అన్నారు కదా అని అంటే ఆయన సంకోచించింది ఆయన ఏమనుకోవాలా బీసీ వాదం అనుకోని ఒకటి గల్ఫ్ కార్మికుల కష్టాలని ప్లే చేయమని చెప్పినాం అట్లా ఇట్లా ఉన్నది ఏ టెలికాస్ట్ చేయలేదు అన్నప్పుడు అప్పుడు కూడా ఆయన వేయలే సబ్బన్న ప్రజలు చైతన్య యాత్ర చేస్తున్న క్రమంలో కూడా ఇట్లా ఈ మూమెంట్ ఉంది అలా ఇది బీసీలకు ఇప్పుడు చేస్తున్న పోరాటమే బీసీ భవిష్యత్ సబ్బున్న ప్రజలది కదా అది మరి చేయండి అని అంటే అప్పుడు కూడా చేయలే సో అది చేయకపోతే నాకు నథింగ్ అనిపించింది అయితే నా పాటలు కూడా అంటే ఇది పర్సనల్ చెప్పలేను ఎందుకంటే కొన్ని పాటలు అప్పుడు ఉద్యమం చేస్తున్న క్రమంలో కొన్ని పాటలు పాడితే నువ్వు నాకు నువ్వు పాడిపో కెమెరా ముందు కెమెరామెన్ పెట్టి నువ్వు పాడిపో నాకు నచ్చితే నేను సెలెక్ట్ చేసి ఫోన్ చేస్తాను ఓకే పది ఇరవై నిమిషాలు పాడిపించిండు నాకు నేను ఏదో ఇట్లా పెట్టేసి శ్రీకాణింగ్ స్టూడియోలో పోరాడు అంటే అట్లాంటి టైప్ ఆఫ్ చేసిన తర్వాత నాకు అనిపించింది పాట అంటే నేను ఏమన్నా ఆడిషన్స్కి వచ్చినా నేను సినిమా రంగానికి సంబంధించి ఏమన్నా నా కమర్షియల్ బిట్ కోసం వచ్చినా కమర్షియల్గా సంపాదించుకోవడానికి వచ్చిన పాట ప్రజలకు అవసరం ఉంది ప్రజా పోరాటం మనం చేస్తున్నాం ఈ టైప్ ఆఫ్ ఏంటి అన్నప్పుడు అట్లాంటి వ్యక్తులు ప్రజలకు పోరాటం చేస్తానంటే ఏ విధంగా నమ్మాలి అందుకే దాంట్లో ఒక కొటేషన్ పెట్టినా నియంత్ర నిర్లక్ష్యం చేస్తే అవమానం వెంటాడుతుంది అమాంతం ఓడిస్తుంది అప్పుడు నచ్చని పాటే ఇప్పుడు గుచ్చుతుంది గుచ్చిందా లేదా అప్పుడు అడిషన్ ఇప్పుడు ఫైనల్ సెమీఫైనల్ కి అనుకుంటే